జాతవేదో మమావహ తాం మావహ జాతవేదోర్ధాంజులంతేన్ తృప్తాం గర్భయంత్రేన్ పద్మయస్థితాం పద్మవర్ణాన్ స్వామి హోపక్వయే శ్రియం ఇంద్రాం సభాసాం విశ్రాజ్వలంతీం శ్రియన్ లోకే దేవదుష్టాముదారాం తాం పద్మనేమి. కల్పేటి దగ్గర కల్పేటి అక్కడ ఎంకెళ్ళ దేవాయజ్ఞం తన్వానా అభంజాతమగ్రత ఒక్క నిమిషం సరే ఇరు ఐదు మాట్లాడలేదు చెప్తున్నావు బ్రాహ్మణేశ్వరేణ పాపం జ్ఞానాం రాజాపత్రిం పవిత్రమయం తేన బ్రహ్మగ్రోమే సునీతి సగమా పునా సోమస్మే కదంతం భక్తానాం ఏకదంతం వాస్మహే ఓం గణపతిం భవామహే. అలవాట్కో పల్లె గ్రామస్తులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఎందుకంటే చిన్న పల్లె అయినా ఈనాడు ఒక గ్రామ పంచాయతీ అయింది, అక్కడ మనం బిల్డింగ్ కట్టుకున్నాం. నాకు చాలా సంతోషం అనిపిస్తుంది ఏంటంటే ఇక్కడ ఇలా ఏ ఊరికి పోయినా సంతోషంగా ఉన్నారు. నా జగిత్యాల నియోజకవర్గ పరిధిలో 99 గ్రామాలు ఒక్కెత్తు, 2 మున్సిపాలిటీలు ఒక్కెత్తు, రాయకల్ జగిత్యాల. కానీ 99 గ్రామాలు కూడా ఇవాళ పారిశుద్ధ్యంతో పచ్చదనంతో వెలివిస్తూ ఉన్నాయి. అసలు ఎక్కడ ప్లాస్టిక్ కనబడతలేదు, రోడ్లలో మోర్లలో ప్లాస్టిక్ అనేది కనబడతలేదు. మరి ఇంకా గొప్పతనం ఏంటంటే ఇంత చిన్న గ్రామంలో యువ సర్పంచ్ ఇలా తడి చెత్తను ఎరువుగా మార్చే విధానాన్ని. తడి చెత్త అంటే తిన్న అంట్లు ఉంటాయి, ఆకులు ఉంటాయి, ఇంకేమో ఉంటాయి, కూరగాయలు ఉంటాయి, ఇటువంటివి అన్నీ ఉంటాయి, లేకపోతే ఇంటి ముందు అవన్నీ మన ఎరువుగా మార్చే విధంగా పైప్ కంపోస్ట్ విధానాన్ని ఇక్కడ ప్రారంభించడానికి చెప్పడం చాలా సంతోషకరం. నిజంగా నేను మీ ఇక్కడ యువకులను పెద్దలను అట్లే అక్కా చెల్లెలను అవ్వాలందరినీ కూడా, ఎందుకంటే ఆ వేస్ట్ ఇంట్లో వండినవి మిగిలినవి తీసుకపోయి ఇంటి ముందటి తడిది అంతా తీసుకపోయి వేస్తుంది మీరు కాబట్టి, అదేవిధంగా పారిశుద్ధ కార్మికులు ఇక్కడ సపాయాలను వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అట్లనే ప్లాస్టిక్ విషయంలో చాలా ఊర్లల్లో ప్లాస్టిక్ ఇక్కడ వేయండి అని చెప్పి 4 కట్టెలు పెట్టి అక్కడ ఈ పాడైన మన ఈ షేడ్ నెట్స్ ఉంటాయి చూడండి, అవో లేకపోతే ఒక చిరిగిపోయిన బతుకమ్మ పాత చీర ఏదైనా ఉంటేనో ఆ చీర కడుతుంది. ఈ ప్లాస్టిక్ తాగిన డబ్బాలు గిలాసులు తీసుకుపోయి ఇంట్లో ఎత్తలేరు,
మేము నప్సీపురం అక్కడ చూసిన ఇవన్నీ తీసుకుపోయి ఆడేస్తాడు. ఆడానికి మన సర్పంచ్ గారు సఫాయిలతో దిగించి అవన్నీ జమ చేస్తే 25 కిలోల ప్లాస్టిక్ వెళ్ళింది హప్సీపూర్ గ్రామంలో. నిజంగా యువకుడు గిట్లనే సర్పంచ్ రాజేశ్వర్ రెడ్డి ఆ సర్పంచ్ పేరు ఇన్నారా. అంటే ప్రతి గ్రామంలో ఇట్లనే జరుగుతుంది. ఉదాహరణ నేను చెప్తా ఉన్నా, ఇవాళ ఇక్కడ కూడా చూస్తే చూడు ఎంత సాఫ్ ఉన్నది. మున్సిపాలిటీలో అలా పరిస్థితి లేదు. 250 మంది లేబర్ ఉన్నారు జగిత్యాలన, ఒక్కొక్కరు 12,500 జీతం. నా చాలా బాధ ఉంది. మరీ ముఖ్యంగా బీదస్తులు నిలబడే ప్రాంతం కానీ జగిత్యాల నడిపోతుల్లో కూడా చాలా ఘోరంగా ఉన్నది. కానీ గ్రామాలు చూస్తే మంచిగా తప్పకుండా రేపటి నాడు మున్సిపల్ ఎలక్షన్ల తర్వాత ముఖ్యమంత్రి గారు మళ్ళీ 30 రోజుల ప్రణాళికను 20 రోజుల ప్రణాళిక పట్టణాలకు విడిస్తారు. మరి మన కేబినెట్లో చెప్పారు ఒక మాట, 30 రోజుల ప్రణాళిక అయిందని చెప్పి ఇక్కడికే వదలొద్దు. ఎంపీ గారు వచ్చారు, ఎంపీ గారు మరి మీ బాధ్యత ప్రతి గ్రామంలో కూడా ఉన్న 30 రోజుల ప్రణాళికలు ఎట్లా చేసినో మహిళా సంఘాలు కానీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కానీ అదేవిధంగా సర్పంచ్లకు కూడా సహకరింపజేసి యువజన కార్యకర్తలు యూత్ను మనం కలుపుకొని ఈ పారిశుద్ధ్యం అనేదాన్ని మనం మెయింటైన్ చేయాలి. రెండవది ఇంకా సమస్య ఉన్నది, ఏది మంచినీళ్ళది కొద్దిగా. నిన్ననే మనం చూసినాం బ్రహ్మాండమైన గంగనీళ్ళు, గంగనీళ్ళు ఏడికెళ్ళొస్తే మంచిగా అందరూ ఇడుండ్రి, మీదికెళ్ళి వస్తాయి వాన నీళ్ళు. అవి భూమిలో మనం వెనకడ వాగులలో చెలువల నీళ్ళు ఎట్లుంటాయో గట్ల ఉంటాయి. అంటే మంచి మనం బోర్లేసి తీసేటి బయలకి వెళ్ళొచ్చేటి భూమిలో మనకు ఎన్నో రకాల ఇది ఉంటాయి. ఒకడ శుద్ధ కట్టు ఉంటుంది మిగతలందేని, ఒకడ నల్లరేగడు ఉంటుంది, ఎర్ర ఉంటుంది. అవి మన శరీరానికి వెనకొచ్చేటి కావు, అవి చెట్లకు చేమలకు వెనకొచ్చేటి ఆ పదన. అయితే ఇదే గోదావరి నీళ్ళు మనం ఏదైతే ముఖ్యమంత్రి గారు ఇస్తారో కోట్ల కోట్ల ఖర్చు పెట్టి వేలా లక్షలాది మీటర్ల పైప్ లైన్ వేసి లక్షలాది కిలోమీటర్లు పైప్ లైన్ వేసి ఇచ్చేటి స్వచ్ఛమైన వర్షపు నీరు గోదావరిలో వస్తే గోదావరి నీరే మనం ఇంకా సాఫ్ చేసి ఇస్తున్నాం. ప్రతి చుక్కను మనం ఎక్కడ కూడా పోకుండా వాడుకోవాలి. దాన్ని మా ట్యాంకులకు మీరు దయచేసి కొద్దిగా 24 గంటలు ఎక్కేలా చూడండి, 22 గంటలు బోర్ నీళ్ళు జల్ నింపాలని చూడకండి. ఆపి దాన్ని సమానంగా ఇంటింటికి వచ్చేలా చూసుకోండి. నల్లాలు ఫిట్ అవుతున్నాయి, కొద్దిగా దూరమైన ఆ నీళ్లు తెచ్చుకొని వండుకోండి. ఇవాళ అన్నిటికంటే ముఖ్యంగా నాకు ఈ తడి చెత్త పొడి చెత్త వేరే చేస్తున్నా, తడి చెత్తది ఎరువుగా చేస్తున్నా అని చెప్పడం చాలా సంతోషం. ఎందుకంటే అట్టిగా ఏడబడితే వారేసే బదులు ఆ ప్లాస్టిక్లో కలిపితే ఏమవుతుంది, అది తీసుకుపోయి నువ్వు పొలంలో వేసుకోవు, వేసుకుంటే పొలం పడదు. ఇప్పుడు ప్రతి గ్రామాన్ని కూడా దాన్ని చేయాలి, చేస్తుండ్రు కూడా. ఈ తడి చెత్త అంతా ఎవలవలో ఎరుగుకోవడానికి వస్తుంది. ఈ ప్లాస్టిక్ వేరే అయితే మనకి బాధ అవుతుంది. ఇన్ని రోజులు ఏంది ఇక జగిత్యాల చూస్తే నల్లగుట్ట కాడ ఇదో గుట్ట తయారైంది, నల్లగుట్ట పండి ఇదో గుట్ట తయారైంది. అది ఏం చేస్తారు అండి, పోసి చెత్త ఎండినాక కలడతారు పెడతారు, ప్లాస్టిక్ కాలుతుందా, కంపు వాసన పొగ. గొల్లపల్లి తొవ్వకూరాది, నేను నిజం చెప్తున్నా. మీరు కావాలంటే రవిరావులకోట, తిమ్మాపురము, లక్ష్మీపురము, జాబ్తాపూర్, అటు గొల్లపల్లి పోయే రోడ్డు అందరూ అడుగురు చెప్తారు. చాలా ఘోరం పరిస్థితి. ఇవాళ మన ఊర్లు చాలా మంచిగా ఉన్నాయి, వాటి మీద కూడా దృష్టి పెట్టిన. అందుకని ఇక నల్లగుట్ట పక్క పెట్టి నర్సింగాపూర్ కాడ మళ్ళీ ఒక 12 ఎకరాలు ఇప్పించిన, 2 కోట్ల రూపాయలు అక్కడ శాంక్షన్ చేసిన, ఓన్లీ తడి చెత్త పొడి చెత్త కోసం. చాలా అభినందనీయం. అన్ని గ్రామాల సర్పంచ్లను కూడా మరొకసారి అభినందిస్తున్నా, ఇక్కడ యువకుని ప్రత్యేకంగా అభినందిస్తున్నా.